హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా ఈరోజు వీడియోలో మనం దసరా పండుగ అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు కాకపోతే మా ఇంట్లో దసరా రోజునే చాలా అయితే ఉంది ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేసిన తర్వాత మామయ్య అయితే గుమ్మానికి గుమ్మడికాయ కట్టేశారు అండ్ నిమ్మకాయ అవన్నీ కూడా దిష్టికి అంటారు కదా అది మనం దసరా రోజున చేసుకోవచ్చు లేదంటే అమావాస్య రోజున అయితే చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మేమైతే కిందన మావాడి సైకిల్ అండ్ స్కూటీ కార్ అన్నిటికీ కూడా బొట్లు అవి పెట్టేసి దిష్టి అయితే తీసేసాము బ్రహ్మాండంగా మొత్తం అంతా అయిపోయింది కాకపోతే ఈ హడావిడిలోనే మాకు ఇంకొక ప్రయాణం అయితే ఉంది అదేంటంటే శ్రీవారి దర్శనం శ్రీవారి దర్శనం మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఎంత హడావిడిగా వెళ్తామో అది మాకు దసరా రోజునే పడిందండి దసరా రోజునే మేము వెళ్ళాల్సి వచ్చింది అంటే అనుకోకుండా టికెట్స్ అయితే అట్లానే బుక్ అయ్యాయి అందుకని చెప్పి మేము అందరం కూడా ఇలా ప్లాన్ చేసేసుకున్నాము అత్తయ్య మామయ్య మా ఆయన నేను పిల్లలిద్దరూ పిల్లలకి పుట్టి వెంట్రుకలు అవి తీయించడానికి అలా మొక్కుకున్నాము ఈ వాటికి మాకు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే మాకు అది కన్ఫర్మ్ అయింది వెళ్ళ దేవుడి ఆజ్ఞ అనేది ఉంటేనే కదా మనం వెళ్ళగలం దేవుడి దగ్గరికి సో మావాడైతే వాడి సైకిల్ని బాగా రెడీ చేసేసి స్నానం అది చేయించేసాడు సైకిల్కి బాగా మా ఆయన కూడా దిష్టి తీయడానికని చెప్పి కొబ్బరికాయ మీద హారతి పెడుతున్నారు యాక్చువల్లీ తనకి అంతగా తెలీదు కొంచెం నాస్తికుడు టైపు దేవుడిని అయితే అంతగా నమ్ముడు కాకపోతే ఏదైనా చెప్తే మాత్రం చేసి పెడతాడు అదే కొడుక్కి తీస్తున్నాడో దిష్టి లేదంటే బండికి తీస్తున్నాడో తెలీదు మొత్తానికైతే మాత్రం కొబ్బరికాయని చాలా గట్టిగా పగలగొట్టాడు దెబ్బకవి నాలుగైదు ముక్కలు అయితే అయిపోయాయి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అది ఎలా అయినా సరే ఈ మెమరీస్ అనేవి మనకి ఎప్పుడు కూడా ఉండాలి కదా అది చూసారా ఎంత గట్టి కొట్టేసారో వాడైతే పక్క వెళ్ళిపోయాడు తర్వాత అతయాలు చిల్లర అంతా కూడా దాచారు తిరుమల వెళ్ళడానికి తిరుమలలో దేవుళ్ళకి అక్కడ హుండీలోని అండ్ అక్కడ ఖర్చులకి దారిలో ఖర్చులకి వాటికి ఇవే వాడతారట కదా మా వాడు అయితే హుండీ పగల కొట్టేశాడు మొత్తానికి వాడు కూడా దాచుకునేవి ఉన్నాయి కానీ వాడు దాచుకుని సైడ్ చేసేసాడు ఇవన్నీ కూడా మొక్కలు మొక్కలు చేసేసి మొత్తం ఎంత కాయిన్స్ అనేవి చాలా బరువు అయితే ఉంది ఒక టూ ఆర్ త్రీ థౌజండ్ వరకు ఉంటుంది ఇది అండ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే ముందుగా ఇలా కాయిన్స్ అనేవి రెడీ చేసుకుంటూ ఉంటారు కదా దారు ఖర్చులకి వాటికి యూజ్ చేస్తారు దేవుడు హుండీలో అయితే వేయడానికి యూస్ చేస్తారు అక్కడ ఎవరైనా బగ్గర్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా వేస్తూ ఉంటారు ఇలాగే ఈ కాయిన్స్ అన్నీ మేమైతే కౌంటింగ్ చేసాము నైట్ నైట్ అంటే మేము వెళ్ళక ముందే కౌంటింగ్ చేసి పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి మాకు వన్ థర్టీకే ట్రైన్ అనమాట ఇంకా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా విశాఖపట్నం వదిలి వెళ్తుంటే మనకి వైజాగ్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ట్రైన్లో ఉండేటప్పుడు మనకి ఏ సాంగ్ గుర్తుకొస్తుంది మీకైతే ఏ సాంగ్ గుర్తుకొస్తుంది నాకైతే కామెంట్ చేయండి మాకైతే వర్షం సాంగ్ ఉంటుంది కదా ప్రభాస్ ది త్రేషాది ఆ సాంగ్ అయితే గుర్తుకొస్తుంది ఇంకా మా అత్తయ్య మామయ్య దగ్గర పాప ఆడుకుంటుంది అది ఎక్కువ ఎవరి దగ్గర ఉండదు కానీ అలవాటు ఈ మూడు రోజులు చాలా కష్టం కదా పిల్లలతోని జర్నీ చేయాలంటే మా వాడు ఫోన్లో మునిగిపోయాడు ఇక్కడ చూసారా గోదావరి చాలామందికి భయం కదా గోదావరి అంటే నాకు కూడా భయమేనండి పాప చూడండి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే వే ఇందులో వేస్తూ ఉంటాము అమౌంట్ ఏదైనా కోరిక కోరుకుంటే కొంచెం జరుగుతుందని చాలామంది అనుకుంటారు కదా అది జరుగుతుందో లేదో తెలీదు కానీ అదొక నమ్మకం నమ్మకం ఏదైనా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది పాప అయితే వేయబోతుంది నేనైతే వేసేసాను వీడు ట్రైన్లో వచ్చేసి గొప్ప అల్లరి చేసేసాడు ఇంకా ట్రైన్ దిగాము విజయవాడ దగ్గర ఇంకా వాడు ఇంకా అల్లరి తట్టుకోలేము షూట్ కేస్ అన్నీ కూడా వాడే పట్టుకుంటాను నేనే చేస్తాను అని అంటాడు వాళ్ళ నాన్నతోని కాసేపు ముచ్చట్లయితే పెట్టాడు నరకం చూపించేస్తాడు అందరి పిల్లలు ఇలానే ఉంటారా లేదా నా కొడుకే ఎలా ఉంటాడో నాకైతే అర్థం కాదు కానీ చాలా నరకం చూపిస్తాడు వీడైతే మాత్రం అలా వాళ్ళ నాన్నతోని కాసేపు ఇద్దరు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత ఇంక వాళ్ళకి తిరుమలలో గుండె అయితే అయిపోయింది అక్కడ నేను వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు అంటే ఫోన్ అది కూడా నాట్ అలౌడ్ కదా నాకైతే ఇంకా ఇద్దరు పిల్లల్ని ఇంకా వేసుకొని నేను అంతగా ఫోను షూట్ చేయలేకపోయాను తిరుమల మొత్తం కానీ ఇదైతే సపదం మనకి దర్శనం అక్కడే జరుగుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వన్ ఇయర్ బిలో పిల్లలకైతే ఆధార్ కార్డు మదర్ అండ్ ఫాదర్ది ఉంటే సరిపోతుంది లేదంటే బేబీది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది కానీ ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి అవి ఉంటేనే లోపలికి పంపిస్తారండి లేదు అనుకుంటే మామూలు దర్శనానికి అయితే పంపించేస్తారు మనం తిరుమల వెళ్ళేటప్పుడు మాత్రం క్యారీ చేయాల్సిన మాత్రం అవి కంపల్సరీ క్యారీ చేయాలి వన్ అండ్ హాఫ్ అవర్లోనే జర్నీ అయితే ఫుల్గా ఫినిష్ అయిపోతుంది ఇక్కడ పులులు రీసెంట్లీగా పులులు తిరుగుతున్నాయని చెప్పారు కాకపోతే మాకు ఎక్కడ పుల్లులు కనబడలేదు అంటే మొత్తం అడవి కదా ఏడు కొండలు కదా ఏడు కొండలు దాటాలంటే యాక్చువల్లీ చాలా టైం పట్టేస్తుంది ఒక నాకు తెలుసు ఒక అరగంట గంట పడుతుంది అనుకుంటా ఆ జర్నీకే బస్ జర్నీ చాలా మందికి అయితే బస్ జర్నీ పడదు ఎందుకంటే అవి ఘాట్ రోడ్లు చాలా తిప్పి తిప్పి కొడితే ఇంకా ఒక్కొక్కరికి కడుపులో తిప్పేస్తుంది కానీ నాకు పర్లేదు మాకైతే యాక్చువల్లీ నిద్ర వచ్చేసింది ఆ తిప్పిన తిప్పులకి కొండలు అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి ప్లేస్మెంట్ అయితే ఆహా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ అయితే మన లగేజ్లు అవన్నీ కూడా చెకింగ్ చేస్తారు తర్వాత ఈ మన బాడీ మొత్తం స్కాన్ చేస్తారు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా పట్టుకెళ్ళాల్సినవి పట్టుకెళ్తున్నామా ఏంటో అని చెప్పి మొత్తం అంతా కూడా చేస్తారు ఇక్కడ చూడండి ఈ ప్లేస్మెంట్ అంతా కూడా మనకు అసలు దేవుడి దగ్గర నుంచి అసలు రాబో బయటికి ప్రశాంతంగా కూర్చోవాల్సింది కాకపోతే మేము ట్రైన్ టైం అయిపోయిందని చెప్పి హడావిడిగా ట్రైన్ అయితే ఎక్కేసాము పాప ట్రైన్ లో ఉండట్లేదని చెప్పి దానికైతే ఒక అయితే తెచ్చాను ఇలా ఉయ్యాలి కడదామని చెప్పి ఇలా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ఇలా మనం ఉయ్యాలనేది కట్టేసామనుకోండి పిల్లలు చక్కగా పడుకుంటారు మా పాప అయితే మాత్రం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా ఉయ్యాల్లోనైతే పడుకుంది ఎందుకంటే బండి ట్రైన్ అనేది ఊగిపోతూ ఉంటుంది కానీ అదే ఉయ్యాల కడితే మాత్రం చాలా హ్యాపీగా పడుకుంటారు మా వాడు పాము అయితే దాని మీద వేసేసారు చూసారా ఆ పాము లబ్బర్ పంపు కొనుక్కున్నాడు అందరినీ భయపెట్టడానికి ఇదేమో ఆ లబ్బర్ పంపు పట్టుకునే పడుకుంది అది నిజంగా పాములానే ఉంది కదా చూడండి ఎలా అసలు వాడికి అసలు భయం కూడా ఉండేదండి వాడు అందరినీ భయపెట్టడానికే చూస్తాడు సో ఫైనల్లీ మా తిరుమల జర్నీ అయితే ఇలా జరిగిందండి మరి మీరు కూడా వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు అవి పాటించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్